Hi teachers, welcome to your Guru channel. Dear teachers, Education Management System, Child Info lo vachina latest update enti anedi ee roju nenu meeku present chestunanu. Idu entante staff teachers status data ni update chesukomani mana kotta option ivadam jarigindi. Ee staff ante teachers data yokka status ni update ee vidhanga chesukovali enti anedi chuddam. Munduga mana as usual gaane ee child info site ki लॉगिन अव्वास उंटुंदी डिपार्टमेंट लॉगिन दग्गर लॉगिन अवदर लॉगिन क्रेडेंशियल फिल चेसी कैप्चा फिल चेसी मनम लॉगिन अव्वास उंटुंदी नेनु लॉगिन अवडम जरिगिंदी इक्कड लेफ्ट कॉर्नर लो चूसिनट्लयिते इक्कड सर्विसेस चूडंडी सर्विसेस में क्लिक मन की दिग्न बॉटम स्टाफ स्टाफ अने टैब जरिए गत स्टाफ टैब इच्छर जरिए का दी इंका पूर्ति स्थाई इवेदन ने मेन जरूरी इपू फिलफिशार स्टाफ मेद मन क्लिक टीचर स्टेटस अने इंकोक ड्रॉप डाउन लिस्ट बॉक्स दीन मीद मन क्लिक क्लिक मन की विंडो ఈ విధంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ డిడిఓ పరిధిలో ఉండే స్టాఫ్ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా మనకి లిస్ట్ కనిపించడం జరుగుతుంది ఈ లిస్ట్ లో మనం జాగ్రత్తగా చూడండి డిడిఓ కోడ్ ఉంది ఇక్కడ టోటల్ స్టాఫ్ వర్కింగ్ టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ అయితే ఎవరైతే వర్క్ చేస్తున్నారు వారి యొక్క నంబర్ ఇక్కడ వేయాలి अलग वेकेंट आ वेकेंट नंबर एवं पोस्ट वेकेंट वेकेंट इक मेन इक मन जाग्रत गमन टीचर स्टेटस अपडेट चेयल इक सीरियल नंबर दर अपडेट इक टिक मार्क मन टीचर नेम आधार नेम मोबाइल नंबर जेंडर डिजिग्नेशन सारी चक्कर स्टेटस दर की वर्किंग ट्रांसफर रिटायर्ड एक्सपायर्ड अंटे ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఇంకా చూపిస్తున్నట్టయితే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ అని పెట్టాలి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చూపిస్తుంటే రిటైర్ అని పెట్టాలి ఎవరైనా ఎక్స్పైర్ అయితే ఎక్స్పైర్ అని ఇక్కడ పెట్టాలి నెక్స్ట్ వచ్చి కోవిడ్ వాక్సినేటెడ్ ఈ స్టాఫ్ లో ఈ మెంబర్ కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నారా లేదా ఎస్ నో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అదే విధంగా కన్ఫర్మ్ టీచర్ ఐడి ఇక్కడ ట్రెజరీ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి వారి యొక్క ట్రెజరీ ఐడి కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత ఈ స్టాఫ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఫిల్ చేసి మనం ఈ దిగువన ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అవుతుంది ఇక్కడ చూడండి టీచర్స్ ఇక్కడ ఉండే స్టాఫ్ అందరూ మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే స్టేటస్ దగ్గర మనకి ట్రాన్స్ఫర్డ్ రిటైర్డ్ ఎక్స్పైర్డ్ అనేది చూసుకోండి ఒకవేళ మీరు ఎవరైనా సరే టీచర్స్ ఇక్కడికి రానట్టే అంటే గతంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ డిడిఓ పరిధికి వచ్చినప్పుడు మీరు ఏ డిడిఓ పరిధిలో ఉన్నారో ఆ డిడిఓ పరిధిలో మీరు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఆ డిడిఓ పరిధిలోని మనం మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా ఎవరికైనా డిడిఓ కోడ్ తెలియకపోయినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లిక్ హియర్ టు నో యువర్ డిడిఓ కోడ్ అని దీని మీద క్లిక్ చేసినప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్ కి వెళ్తుంది అక్కడ డిడిఓ కోడ్ ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ టీచర్స్ ఈ టీచర్ స్టేటస్ డేటాని అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా టీచర్స్ డేటాని స్టేటస్ ని అప్డేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను డియర్ టీచర్స్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై